ఆ ఎన్నిక ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది అయితే అదేం ఎమ్మెల్యే పదవి కోసమో ఎంపీ పదవి కోసమో జరిగే ఎన్నిక కాదు ఆ ఎన్నిక గెలుపోవటములతో అధికార బదిలీ కూడా జరగదు కానీ రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో ఆ జిల్లా ప్రజలిచ్చే తీర్పు రాష్ట్ర రాజకీయాలపై కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది అయితే మామూలుగా అలాంటి ఎన్నిక వేరెక్కడ జరిగినా దానికి ఎంత ప్రాధాన్యత ఉండేది కాదు ఎవరు కూడా పరిగణలోకి తీసుకునేవారు కాదు కానీ ఆ ఎన్నిక నేపథ్యంలో ఆ ఇద్దరు నేతల నడుమ మాటల యుద్ధం చూస్తే మాత్రం కిస్సా సీఎం కుర్సీక అన్న అనుమానం కూడా కలుగుతోంది ఏమా ఎన్నికలు ఎవరా ఇద్దరు తెలంగాణ సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ రాష్ట్రంలో ఐటీ మంత్రి మాత్రమే కాకుండా యువతకు రోల్ మోడల్ గా వర్ధమాన రాజకీయాలకు మోడ్రన్ ఇన్స్పిరేషన్గా జెంటిల్మెన్ పర్సనాలిటీగా ఉన్నారు అంతేకాకుండా కాబోయే సీఎం క్యాండిడేట్ గా కూడా ఉన్నారు ఎప్పుడూ కూల్గా ఉండే కేటీఆర్కు గ్రామాల్లో ఎలా మాట్లాడాలి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లలో ఎలా ప్రసంగించాలనేది వెన్నతో పెట్టిన విద్య అలాంటి కేటీఆర్ అకస్మాత్తుగా అయ్యారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి డ్రగ్స్ టెస్టుకు నేను సిద్ధమంటూ బండి సంజయ్కి విసిరిన సవాల్ గా మారింది అంతేకాకుండా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆరేళ్ల తర్వాత జరుగుతున్న సెస్ ఎన్నికల ప్రాధాన్యతను పెంచింది సెస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ తన క్యాంపు కార్యాలయంలో అభ్యర్థులకు గట్టిగా దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా బండి సంజయ్కే కాకుండా ఢిల్లీ పెద్దలకు కేటీఆర్ సవాల్ విసురుతూ చేసిన వ్యాఖ్యలు అలాగే ఆయనకు బండి సంజయ్ ప్రతి సవాల్ విసరడం వంటి పరిణామాలు సెస్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా మార్చేశాయి నేను చిత్తశుద్ధిగా బయటకు వస్తా కరీంనగర్ చివర చెప్పదే చెప్పుదే తింటాడా నాతో అన్నాడు కాగా నేను ఒకటే అడుగుతున్నాను కాగా ఆగా నేను కుల్లా అంటున్నా డ్రగ్స్ కాదు నా రక్తం తీస్తాడా నా చర్మం తీసుకోపోతే ఏం తీసుకోదా తీసుకుపోమను నా బొచ్చు కాడు బొచ్చు కూడా ఇస్తా నేను నేను బయటికి చిత్తశుద్ధితో వచ్చినాక కరీంనగర్ చివర కమాన్ కాడ చెప్పుదే బలి తింటాడు నా చెప్పు కాదు నా చెప్పు కాదు మళ్ళీ అట్లా అంటే అవమాన పరిశుండు ఇంకేదైనా తొక్కలో రాగాలు తీస్తారు ఆయన చెప్తే ఆయన కొట్టుకుంటాడా కరీంనగర్ కమాన్ కడ కొట్టుకోవాలి సిద్ధమైతే చెప్పు ఇక్కడనే ఉంటా రమ్మను ఇక్కడనే ఉంటా రమ్మను ఏ డాక్టర్ని తీసుకొస్తాడో ఏ గుండుగొట్టడానికి తీసుకొస్తాడో తీసుకురమ్మను నా బొచ్చిస్తా నా రక్తం ఇస్తా నా గోర్లు అని ముంద ఏం కావాలంటే కిడ్నీ కూడా ఇస్తా అని పిండకుడు ఏం రాజకీయమే ఇది వానికి ఏమైనా తెలివి ఉందా అసలు మనిషి ఆ పశువా ఏం చేసినవరా బాయి కరీంనగర్ కంటే చెప్పే ముఖం లేదు మంత్రి కేటీఆర్ కామెంట్లకు కౌంటర్ గా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఘాటుగా మాట్లాడడం కూడా శస్ ఎన్నికల హీట్ ను పెంచింది దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరుగినట్టు మంత్రి స్పందించారని అప్పుడెందుకు స్పందించలేదని కేటీఆర్ను ఉద్దేశించి సంజయ్ వ్యాఖ్యానించారు తనను కూడా తంబాకు తింటానని ఆరోపించావు కదా అది రుజువు చేయాలని ప్రతిసవాలు విసిరారు కేటీఆర్ ఇలాకాలో సెస్ ఎన్నికలు జరుగుతున్నందున ప్రభుత్వంపై వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని బండి సంజయ్ ధ్వజమెత్తారు డ్రగ్స్ దంద కూడా చేస్తారు అమ్మా చిన్నపిల్లలంతా ఖరాబ్ హైదరాబాద్ హైదరాబాద్లో బెంగళూరులో పోయి దంద చేసిర్రు ఇది హైదరాబాద్లో డ్రగ్స్ దంద చేసిరు డ్రగ్స్ దంద అంటే మత్తిస్తారమ్మా మత్తిస్తారు మత్తిస్తే ఏం చేస్తావు మనకే తెలియదు అది అలవాటు అవుతుంది నరాలు మొత్తం ఖరాబ్ అవుతాయి నేను తంబాకు తింటారట నా జేబులు ఎప్పుడు కొడుంటారు అక్కడ కలవంగం ఇవ్వ లవంగం ఇది తింటే తప్ప కలవంగం తప్ప ఆ కానికి లవంగానికి తంబాకు నాకు తంబాకు పేరే మర్చిపోయే తంబాకు ఎటువంటి నాకు ఇది తింటానట ఈ తంబాకు తిన్నట పచ్చకామల్లోకి పచ్చకామ అదో గంట పచ్చగా పడుతుందట నేనన్నా రో మురు కూడా నేను తంబాకు తినేది ఉంటే పరీక్షకు చేద్దాం నేను నా లివర్ కూర్చుంటే లివర్ పోషిస్తా నా కిడ్నీ కూర్చోబెట్టి కిడ్నీ కోసిస్తా నా గుండె కోసం అంటే గుండె పోనిస్తా నా బాడీలో నా బాడీలో ఏ పార్ట్ అయినా పక్కా పక్కా నేనేమని అంటాను నువ్వు రా డాక్టర్ దగ్గరికి నువ్వు రా రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరుగుతున్న శర్సి ఎన్నికలు రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీ పార్టీల నడుమ మరోసారి రాజకీయ వేడిని రగిలించాయి సిరిసిల్ల నుంచి మంత్రి కైటిఆర్ ప్రాతినిధ్యం వహిస్తుండడం అలాగే ఎంపీ బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఈ నియోజకవర్గం ఉండడంతో ఇక్కడ జరుగుతున్న శర్సి ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి ఇందులో గెలుపు ఈ ఇద్దరు నేతలకు చాలా కీలకంగా మారింది బీజేపీ బీఆర్ఎస్ఎస్ బరిలో డి అంటే డి అంటూ పోటా పోటీగా ప్రచారంలో పాల్గొన్నాయి ఈ నెల ఇరవై నాలుగున ఎన్నికల పోలింగ్లో వ్యూహాత్మకంగా వ్యవహరించడంపై దృష్టి సారించాయి ఈ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకే కేటీఆర్ బండి సంజయ్ పరస్పరం విమర్శలు సవాళ్లు ప్రతిసవాళ్లు చేసుకున్నారనే చర్చ జరుగుతోంది ఎన్నికలు బీఆర్ఎస్ తో పాటు బీజేపీకి కూడా కీలకంగా మారడంతో ఇందులో ఏ పార్టీ గెలుస్తుందనేది ఆసక్తికరంగా మారింది మొత్తం మీద కేటీఆర్ బండి సంజయ్ సవాళ్లు ప్రతి సవాళ్ల వెనుక శశి ఎన్నికల పరమార్థం ఉందని అంతేకాకుండా ఇద్దరూ సీఎం పదవికి రేసులో ఉండడంతో ఒకరినొకరు టార్గెట్ గా చేసుకుని హాట్ కామెంట్స్ చేశారనే చర్చ జరుగుతోంది మరి శశి ఎన్నికల్లో గెలుపు ఎవరిని వరిస్తుందో దీని ప్రభావం రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై ఎంతమాత్రం ఉంటుందో చూడాలి